గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు నరేష్ అండి, నేను ములుగులో ఉంటాను. అయితే మనకి ఇక్కడ దొంతిలో సార్ వచ్చేసి ఇక్కడ కాకర తోట పెట్టారు. అయితే ఈ కాకర తోటకు వచ్చేసి మనకి ఇట్లా ఆకులు ఇట్లా వచ్చేసి సేమ్ మైక్రోన్యూట్రియం ప్రాబ్లం లాగా వచ్చేసింది. దీనికోసం మనము నానటెక్ ప్రొటెక్ట్ గ్రాన్యూల్స్ దాంతోపాటు అగ్రి 82 ప్లస్ విత్ యూమిక్ ఇవ్వడం జరిగింది. అయితే ఒకసారి సార్ మాటల్లోనే విందాం ఎలా అనిపించిందో. సార్ మీ పేరు? కే సత్యనారాయణ అండి. మాది దొంతి గ్రామం, శివంపేట మండలం, జిల్లా మెదక్, నర్సాపూర్ తాలూకు అండి. మాది దొంతి, కాకర తోట పెట్టాము. కేఎన్ఆర్ 22, కేఎన్ఆర్ 4 పెట్టాము. మీరు ఇచ్చిన మందులు ఇది వచ్చినాక, ఇది వచ్చినాయి కదా పిప్స్, ఇది పోయినాయి. కొద్దిగా మీరు ఇచ్చిన మందులు కొద్దిగా కవరింగ్ అయినాయి. మళ్ళీ ఆ గుళికలు ఇచ్చారు చూడండి, ఆ గుళికలు ఓకే, అది అది బాగానే ఉంది. తర్వాత గమ్ ఇచ్చారు చూడు, గమ్ అగ్రేటెడ్, అది అవి చేస్తే కొద్దిగా ఇక్కడికి వెళ్ళి ఒకనే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బాగా ఓకే. ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి బాగా అయిందంటున్నారు, వచ్చినాకల వరకు ఉండి ఇక్కడ నుండి ఇది పోయినండి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కొత్తగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, అంతా బాగుంది. కానీ కాయ కొద్దిగా మరి పెరుగుతుందా ఏంటో చూడాలి. ఇది మనకు పిందె కూడా చూసుకున్నట్టయితే బాగానే వచ్చింది, బాగానే వచ్చింది. పిందె కూడా బాగానే ఉంది. అదే మీరు ఇచ్చిన దాన్ని అప్పటి నుంచే కొద్దిగా ఇంప్రూవ్ అయింది. అయితే ఇప్పుడు మీరు మన వాడుతున్నారు కదా, మీకు బెస్ట్ రిజల్ట్ అనిపించి వేరే వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు అంటున్నారా? చేయొచ్చండి, ఇది చేయొచ్చు వేరే వాళ్ళకి కూడా 100% చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు ఈ విధంగా తాదాగ లేకుండే, ఇట్లా ఓకే ఇట్లా లేకుండే, అయితే ఇట్లా ఉండింది పిప్స్ అంతా. ఇట్లా ఈ వాడిన తర్వాత ఈ విధంగా ఇంప్రూవ్ అయింది. వేరే వాళ్ళకు కూడా చెప్పొచ్చు అంట? చెప్పొచ్చు ఇవ్వచ్చు కూడా పోయి. మీరు పేద రైతులకు కూడా, మీరు సన్నకారు రైతులకు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విన్నర్ గారు రైతులు, మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే వెస్టేజ్లో తీసుకోవడం వల్ల తక్కువ రేట్తో ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, విష్ యూ వెల్త్.